పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడుకు బ్రేకులు వేసే పనిలో ప్రగతి భవన్లో సీరియస్ వర్కౌట్ జరుగుతున్నాయా? రేవంత్ రెడ్డిని మూలాల నుంచే గట్టి దెబ్బ కొట్టేందుకు భారీ వ్యూహాలు సిద్ధమవుతున్నాయా అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. మొదట్నుంచి పెట్టని కోటగా ఉన్న కొడంగల్ను మరోసారి రేవంత్ రెడ్డికి చేతికి చిక్కకుండా కేసీఆర్ పెద్ద ప్లానే వేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. జగన్కు పులివెందుల, చంద్రబాబుకు కుప్పం, హరీష్ రావుకు సిద్దిపేట ఎలాగో, కొడంగల్ తనకు అలా అంటూ చెప్తుంటారు రేవంత్ రెడ్డి. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు బలమైన ప్రాంతంగా మారింది కొడంగల్. రాష్ట్రమంతా కాంగ్రెస్ టీఆర్ఎస్ వేవ్ ఉన్నప్పుడు కూడా కొడంగల్లో గెలిచి ఆయన టాక్ ఆఫ్ ది స్టేట్గా మారారు. గత ఎన్నికల సమయంలోనూ ఆయన్ను ఓడించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డాల్సి వచ్చింది. ఆయనపై గెలిచే మార్గం లేక చివరికి ప్రచారం చేయకుండా అరెస్ట్ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయడంలో విజయం సాధించింది. స్వల్ప ఓట్ల తేడాతో రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయారు. కానీ వచ్చే ఎన్నికల నాటికి ఆయన్ను నిలువరించటం అంత సులువైన విషయం కాదని అంచనా వేస్తోంది టీఆర్ఎస్. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండడంతో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని ఇప్పటినుంచే భారీ స్కెచ్లు వేస్తోంది. ఈ క్రమంలో కొడంగల్పై కేసీఆర్ తన స్టైల్లో వల వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దళిత బంధులాగే అన్ని వర్గాలకు అలాంటి పథకమే తీసుకొస్తానని చెప్తున్నారు కేసీఆర్. ఈ క్రమంలో కొడంగల్లో గిరిజన బంధు అస్త్రాన్ని ప్రయోగించే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ 10% పైగా ఓట్లు ఆ సామాజిక వర్గానికి చెందినవే ఉండడంతో గిరిజన బంధు పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ను ఎంచుకోవాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో ప్రభుత్వంపై పోరాటం చేస్తుండటంతో ఆయనకు అదే దారిలో కౌంటర్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ ఇటీవల కొడంగల్లో నిర్వహించిన సర్వేల్లో అన్ని వర్గాల్లోనూ టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత కనిపించిందని తెలుస్తోంది. ఎవర్ని మెప్పించాలన్నా కష్టమే అవుతుందని భావిస్తున్న కేసీఆర్ అంతగా చైతన్యం ఉండదని భావిస్తున్న గిరిజన సామాజిక వర్గంపై తన అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటున్నట్టుగా వినికిడి.